హాయ్ గైస్, దిస్ వినీల్ ఫ్రమ్ రీటెక్ యూట్యూబ్ ఛానల్ అండి. వాళ్ళ వీడియోలో మనం ఒక యూస్ఫుల్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేద్దాం అనమాట. వీడియో పెట్టి చాలా కాలం అయితే అయిపోయింది అనమాట. మళ్ళీ ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 8 మంత్స్ దాకా అయిపోయినట్టుంది. సో నాకు టైం అయితే కుదరట్లేదు, అందుకని నేను వీడియోస్ చేయట్లేదు. నేను టైం కుదిరినప్పుడు అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఇవాళ వీడియో ఏంటంటే మనం ఒక 4K ప్రొజెక్టర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం అనమాట. సో దాని గురించి అయితే ఇవాళ వీడియో అయితే ఉంటుంది. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రొజెక్టర్ అయితే ఇదన్నమాట మనకి. ఇది టౌన్జో బ్రాండింగ్ నుంచి అయితే ఉంది. టౌన్జో LS870 ప్రొజెక్టర్ అనమాట. ఇది ఒక 4K ప్రొజెక్టర్. మనకి ప్రొజెక్టర్ని సెట్ చేస్తే నెట్లో చాలా అయితే వస్తాయి, కానీ మంచి ఫీచర్స్ ఉన్న ప్రొజెక్టర్ అయితే తీసుకోవాలి మనం, పెట్టే మనీకి వాల్యూ ఉందో లేదో అని చూసి. సో నేనైతే ఇది పిక్ చేసుకున్నాను, ఎందుకని మీకు రివ్యూలు అయితే చెప్తాను. సో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి, ఇందులో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో, తర్వాత మనం రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో అదనమాట అన్బాక్సింగ్ అయితే నాకు చాలా టైం అయితే పట్టింది ఓపెన్ చేయడానికి. చాలా గట్టిగా అయితే ప్యాకింగ్ చేశారు. నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పర్చేస్ చేయలేదు, నేను ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి వచ్చి పర్చేస్ చేశాను అనమాట. నేను లాస్ట్లో డీటెయిల్స్ మొత్తం చెప్తాను వెబ్సైట్ అయ్యి. సో మనం బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే ఒక పెయిర్ ఆఫ్ 3D గ్లాసెస్ ఉన్నాయి, అండ్ ఒక రిమోట్ అయితే ఉందన్నమాట, బ్లూటూత్ రిమోట్. మొత్తం నార్మల్గా మనకి ఏదైతే ఆండ్రాయిడ్ టీవీలో ఉంటాయో కంట్రోల్స్ అవే ఉన్నాయి. అండ్ దానికి అడిషనల్గా ఏంటంటే ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. దాన్ని యూస్ చేసుకుని ఎలక్ట్రానికల్గా మనం ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి పిక్చర్ బ్లర్గా పడుతుంది అనుకోండి, ప్రొజెక్షన్ చేసినప్పుడు దాన్ని యూస్ చేసి మనం పిక్చర్ని షార్ప్ చేయొచ్చు అనమాట. సో అదేంటని నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఇంకా సోర్స్ సెలెక్షన్ ఒకటైతే ఉంది, మనకి 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. సో దేని నుంచి అయితే ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాము అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదైతే ఉన్నాయి. అండ్ పవర్ కేబుల్ ఒకటి ఉంది, HDMI కేబుల్ ఉంది, అండ్ ఇంకా ప్రొజెక్టర్ అయితే ఉందన్నమాట. కేబుల్స్ అయితే క్వాలిటీ చాలా బాగుంది, చాలా థిక్గా అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ అవుట్పుట్ కూడా వాటి నుంచి చాలా నీట్గా అయితే ఉంది, పిక్చర్ క్వాలిటీ కూడా. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి ఫ్రంట్లో లెన్స్ ఉందన్నమాట, దానికి క్యాప్ కూడా ఇచ్చారు. మనం యూజ్ చేయనప్పుడు అది పెడితే డస్ట్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ అయితే ఉంది, అండ్ ఫోకస్ షెడ్జ్ చేసుకోవడానికి ఒక వీల్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే హీట్ డిసిపేషన్ కోసం వెంట్స్ అయితే ఉన్నాయి. మనం ప్రొజెక్టర్ యూస్ చేస్తుంటే అది హీట్ అయితే అవుతుంది, సో దాన్ని బయటికి రిలీజ్ చేయడానికి కొన్ని వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి అన్నమాట రైట్ సైడే. సో మనకి అవుట్పుట్ కూడా ఒక చిన్న 5 వాట్ స్పీకర్స్ 2 అయితే ఉంటాయి, వాటి నుంచి అయితే మనకి కొంచెం అవుట్పుట్ అయితే వస్తుంది ఎమర్జెన్సీ యూజ్ చేసుకోవాలంటే. బ్యాక్ సైడ్ చూసుకుంటే 3.5 జాక్ అయితే ఉంది, దాన్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు స్పీకర్స్కి. అండ్ HDMI 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి, అండ్ USB 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి, అండ్ IR సెన్సర్ కూడా ఉందన్నమాట. అండ్ పవర్ కేబుల్ ఇన్సర్ట్ చేయడానికి ఒక సాకెట్ ఉంది, అండ్ ఇంకొక స్విచ్ కూడా ఉంది. దాన్ని యూజ్ చేసి మనం అక్కడి నుంచి అయినా సరే పవర్ అయితే ఆఫ్ చేయొచ్చు ప్రొజెక్టర్కి వెళ్ళాల్సింది. అండ్ బాటమ్ చూసుకుంటే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక వీల్ అయితే ఉందన్నమాట, దాన్ని యూజ్ చేసి మనం హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సీలింగ్ మౌంట్ చేసుకోవడానికి కొన్ని స్క్రూస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే టాప్ సీలింగ్ మౌంట్ చేసుకోవాలనుకుంటారో, సో అవి యూజ్ చేసి మీరు సీలింగ్ అయితే మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఫీచర్స్ చూసుకుందాం, ఇది ఒక LED ప్రొజెక్టర్ అనమాట. సో లోపల యూజ్ చేసేది మనకి LED బల్బ్ అయితే ఉంటుంది, అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి మనకి 50,000 అవర్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ నేటివ్ రిజల్యూషన్ వచ్చేసి 1080p,
4K ప్రొజెక్టర్ అని చెప్పాను కదా, కానీ ఇది నేటివ్ రిజల్యూషన్. నార్మల్గా ఈ బడ్జెట్లో వచ్చే ప్రొజెక్టర్ అయినా సరే నేటివ్ రిజల్యూషన్ వచ్చి 1080p ఉంటుంది. సో దాన్ని అప్స్కేల్ చేస్తుంది, మనకు పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని అప్స్కేల్ చేసి మనకి 4K వరకు అయితే చూపెడుతుంది అనమాట. సో అవుట్పుట్ అయితే బాగానే ఉంది అప్స్కేల్ చేసినా సరే. అండ్ బ్రైట్నెస్ వచ్చేసి 10,000 lumens అయితే ఉంది. సో మనకి ఏ బడ్జెట్ ఈ బడ్జెట్లో చూసుకుంటే వేరే కంపెనీస్లో ప్రొజెక్టర్ ఏదైతే ఉందో మనకి 6,000-7,000 వరకు అయితే ఉంది, 10,000 lumens వరకు అయితే ఉందన్నమాట. కానీ 10,000 lumens ఉన్నా సరే మనకి బ్రైట్నెస్ అయితే నాకైతే అంత అనిపించలేదు. సో డే లైటింగ్లో నార్మల్గా పిక్చర్ అయితే కనబడుతుంది, అంతేగాని మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం రూమ్ అంతా డార్క్గా ఉన్నప్పుడు నైట్ టైం మాత్రమే మనకి ఆ పిక్చర్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో చూసుకుంటే 10,000:1 అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం కలర్ టెంపరేచర్ చూసుకుంటే 262K వరకు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఫోకస్ మోడ్ చూసుకుంటే మనం ఇందాక చెప్పాను కదా, రిమోట్లో నుంచి ఎలక్ట్రానిక్ మోడ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి వీల్ కూడా ఉంటుంది పవర్ బటన్ దగ్గర, సో దాన్ని యూజ్ చేసి కూడా మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోకస్ అనేది. కీస్టోన్ కరెక్షన్ అయితే 4 డైమెన్షనల్ కీస్టోన్ కరెక్షన్ అయితే ఉంది. 4 సైడ్స్ మీరు మాన్యువల్గా అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే మనకి బోత్ సినిమాటిక్ ఆస్పెక్ట్ రేషియో 16:9 ఆస్పెక్ట్ చేస్తుంది. అండ్ 4:3 కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ప్రొజెక్షన్ డిస్టెన్స్ చూసుకుంటే మనకి 1.5 మీటర్స్ నుంచి 6.5 మీటర్స్ దాకా అయితే ఉండాలన్నమాట. సో ఆ రేంజ్లో ఉంటేనే మనకి ప్రొజెక్షన్ అయితే బాగుంటుంది. అండ్ మీకు ఎక్కువ పిక్చర్ సైజ్ కావాలనుకుంటే మీకు డిస్టెన్స్ అయితే పెంచుకుంటూ ఉండాలి, అప్పుడే మీకు పెరుగుతుంది అనమాట. సో నార్మల్గా అయితే 100%లోనే ఉంటుంది, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, కానీ పెంచాలంటే మాత్రం మీరు డిస్టెన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. మీరు రూమ్ సైజ్ బట్టి దాని ఒకసారి మెజర్ చేసుకుని దాన్ని బట్టి అయితే తీసుకోండి. అండ్ ప్రొజెక్షన్ సైజ్ చూసుకుంటే 43 inches నుంచి మనకి 300 inches వరకు అయితే ఉంటుంది. చాలా పెద్ద ప్రొజెక్షన్ అయితే ఉంటుంది 300 inches అంటే. సో మ్యాక్సిమం ఒక 150-200 వరకు అయితే ఐడియల్గా ఉంటుంది అనమాట. అండ్ పవర్ కన్జంప్షన్ వచ్చేసి 133 watts అయితే ఉంటుంది. అండ్ సపోర్ట్ చేసే వీడియో ఫార్మేట్స్ వచ్చేసి మనకి డిస్ప్లే మీద కనబడుతున్నాయి కదా, ఆడియో ఫార్మేట్స్ కూడా మీరు డిస్ప్లే మీద చూడవచ్చు. ఈ ఫార్మేట్స్ అన్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఆడియో గురించి మాట్లాడుకుంటే 5 వాట్స్ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఆడియో గురించి ఎప్పుడు మనం ప్రొజెక్టర్ మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట. సో నార్మల్గా అవి ఉంటాయి అంతే, మనం ఏదైనా ఎమర్జెన్సీగా స్పీకర్స్ ఏం లేనప్పుడు చూసుకోవాలంటే. కానీ ప్రొజెక్టర్ మీద వచ్చే అవుట్పుట్ అయితే మనం డిపెండ్ అవ్వలేము. సో 3.5 mm స్టీరియో జాక్ అయితే ఉంది, దాన్ని యూజ్ చేసి మీరు ప్రొజెక్టర్ ఏదైనా స్పీకర్స్ ఉంటే ప్రొజెక్టర్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ 5.1 కూడా సపోర్ట్ చేస్తుంది, మీకు ఏదైనా 5.1 సపోర్ట్ చేసే బ్లూటూత్ డివైసెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డాల్బీ డిజిటల్ ఆడియోకి అఫీషియల్గా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది డాల్బీ డిజిటల్ ఆడియో సర్టిఫైడ్ ప్రొజెక్టర్ అనమాట ఇది. సో మీరు డాల్బీ ఏమైనా ఉన్నా సరే దాన్ని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. డాల్బీ అట్మాస్ కాదు, ఓన్లీ డాల్బీ ఆడియో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ డిటిఎస్ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ వైఫై చూసుకుంటే 2.4 GHz 5 GHz రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అండ్ సిపియు వచ్చేసి మీడియాటెక్ 9255 ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ గురించి నేను రివ్యూలు అయితే మాట్లాడతాను. రివ్యూ చూసుకుంటే మనకి మెయిన్గా ప్రొజెక్టర్ యూజ్ చేసేది విజువల్స్ కోసం కదా, సో దాని పరంగా చూసుకుందాం. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట, ఎక్సలెంట్గా ఉంది. 4K ప్రొజెక్షన్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ దీనికే ఇది డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది, ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. మీరు ప్లెయిన్ వాల్ మీద కానీ ఇలా రఫ్ వాల్ అనమాట ఇది, నేను దీని మీద అయితే ప్రొజెక్ట్ చేస్తాను. మా ఇంట్లో ప్లెయిన్ వాల్ అయితే లేదు, కొంచెం సాఫ్ట్గా ఉన్న వాల్స్ అయితే ఉంటాయి కదా, వాటి మీద ప్రొజెక్షన్ చేసుకున్నా సరే మీకు బాగుంటుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు ప్రొజెక్టర్ స్క్రీన్స్ అయినా దొరికితే నేను కింద లింక్స్ అయితే ఇస్తాను, కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మీరు అమెజాన్లో సెర్చ్ చేసినా సరే మీకు దొరుకుతాయి అన్నమాట. ఆ స్క్రీన్స్ పెట్టుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. అండ్ ఇంకా లేదు మీరు కావాలనుకుంటే వైట్ పెయింట్ అయినా వేయించుకోవచ్చు, అప్పుడు మీకు ఇంకా కొంచెం బాగుంటుంది ప్రొజెక్షన్ అనేది. లేదనుకుంటే మీరు నార్మల్గా వాల్ మీదనే వేసుకోవచ్చు. నేనైతే క్లాత్ మీద ట్రై చేశాను ఫస్ట్ టైం. ఫ్యాబ్రిక్ స్క్రీన్స్ అయితే ఉంటాయి, సో వాటిని అయితే ఎప్పుడు రికమెండ్ చేయను. వాటిలోంచి అయితే లైట్ పాస్ అవుతుంది, సో వెనకాల ఉన్న దాని మీద కూడా లైటింగ్ పడుతుంది, కానీ మనకి రిఫ్లెక్ట్ అయితే అవ్వదు అనమాట. సో ఫ్యాబ్రిక్ స్క్రీన్స్ అయితే అవాయిడ్ చేయండి. సో మీరు ప్లెయిన్ వాల్ మీద కానీ లేకపోతే స్క్రీన్స్ అయితే ఉంటాయి, సో అలాంటివి అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొక కాన్ ఏం నోటీస్ చేశానంటే మనకి రెడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ప్రొజెక్టర్ నుంచి వచ్చేవి అవి కొంచెం ఆరెంజెస్ లాగా అయితే కనబడుతున్నాయి అనమాట. సో అదైతే లైట్గా నోటీస్ చేశాను. సో మనకి అంత ప్రాబ్లం అయితే ఏముండదు నార్మల్గా చూసేటప్పుడు అయితే. అండ్ 3D కూడా సపోర్ట్ చేస్తుంది ప్రొజెక్టర్ అనేది. మనకి బాక్స్లో 3D గ్లాసెస్ అయితే ఇస్తారు, నేనైతే టెస్ట్ చేశాను, 3D ఎక్స్పీరియన్స్ కూడా బాగుందనమాట. సో మరీ థియేటర్లో వచ్చినంత ఎక్స్పెక్ట్ చేయకండి, మనకి ఇది బడ్జెట్ కదా. సో నార్మల్గా 3D కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీ దగ్గర ఏమైనా 3D కంటెంట్ ఉంటే. ప్రొజెక్టర్ నుంచి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు, మీరు ఏదైనా కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకుని HDMI ద్వారా. సో అలా అయితే మీరు చేసుకోవాలి. ఒకవేళ 3D
ఎలా యూస్ చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి, నేను ఒక షార్ట్ వీడియో కానీ లేకపోతే ఇంకొక వీడియో కానీ ట్రై చేస్తాను చేయడానికి. అండ్ ఆడియో క్వాలిటీ చూసుకుంటే బాగుందన్నమాట. స్పీకర్స్కి కనెక్ట్ చేశాను నేనైతే, ల్యాప్టాప్ నేను యూస్ చేసే స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అయితే కనెక్ట్ చేశాను ఫిలిప్స్ స్పీకర్స్. అవుట్పుట్ కూడా బాగుంది. మీరు ఇంకా కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే మీరు సౌండ్ బార్స్ అయితే దొరుకుతాయి కదా మార్కెట్లో, అవి యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను నార్మల్గా ఏదైనా కొంచెం మూవీస్ చూసేటప్పుడు అయితే వేరే సౌండ్ సిస్టమ్, హోమ్ థియేటర్ సిస్టమ్ అయితే ఉంది, దానికి కనెక్ట్ చేసి అయితే యూస్ చేశాను. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినా సరే మీకు ఎక్స్పీరియన్స్ అయితే బాగుందన్నమాట. అండ్ కాన్స్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అనమాట. యాక్చువల్ నేను ఫస్ట్ నుంచి అయితే చెప్పలేదు ఇది ఒక ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్. మనం ఇది ఎందుకు తీసుకున్నానంటే నేను ఇన్బిల్ట్ ఆండ్రాయిడ్ కూడా ఉంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. కానీ ఇందులో ఇచ్చిన ఆండ్రాయిడ్ ఏదైతే ఉందో చాలా వర్స్ట్గా అయితే ఉందన్నమాట. చాలా ల్యాగ్ అవుతుంది అండ్ చాలా మినిమల్గా ఉన్నాయి, ఎక్కువ ఫీచర్స్ కూడా ఏం లేవు. అండ్ ఏమైనా ఒక 2-3 యాప్స్ ఇన్స్టాల్ చేసినా సరే మనకి చాలా ల్యాగ్ అయిపోతుంది. సో దీని మీద వచ్చి ఆండ్రాయిడ్ మీద అయితే మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వకండి. సో దీనికి సొల్యూషన్ కూడా ఉంది, నేనైతే చెప్తాను. అండ్ ఇందులో ప్రొజెక్షన్ సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, కీస్టోన్ కరెక్షన్ కోసం కానీ, జూమ్ డిజిటల్గా జూమ్ చేసుకోవడానికి కానీ ఇలాంటివి కరెక్షన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఆ ఆండ్రాయిడ్ యూజ్ అవుతుంది అంతే, తప్పించి మీకు ఎటువంటి యూజ్ అయితే లేదు. చాలా ల్యాగీగా అయితే ఉందన్నమాట. నేనైతే యూట్యూబ్లో ఒక సాంగ్ అయితే ప్లే చేశాను ఫుల్ క్వాలిటీలో పెట్టి. సో మనం ఒకవేళ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్లో వచ్చిన ఆండ్రాయిడ్ ఓఎస్ ద్వారా ఏదైనా స్ట్రీమ్ చేస్తే అవి మనకి 4K అయితే స్ట్రీమ్ అవ్వవు అనమాట. ఇందాక 4K గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను కదా అదే కాన్ అవుతుందని. సో మనం డైరెక్ట్గా ప్రొజెక్టర్ని ఓపెన్ చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ 4K ప్రొజెక్షన్ చేసుకోదాం అనుకుంటే మాత్రం కుదరదు. సో అది ఓన్లీ 1080p వరకే సపోర్ట్ చేస్తుంది. దానిలో కూడా నేను యూట్యూబ్లో ఏదైనా సాంగ్ ప్లే చేసినప్పుడు చాలా ల్యాగ్ అయిందనమాట, ప్రొజెక్టర్ కొంచెం హీట్ అయ్యి ఆటో రీస్టార్ట్ కూడా అయింది ఒకసారి. సో దాని మీద వచ్చే ఆండ్రాయిడ్ మీద అయితే డిపెండ్ అవ్వకండి. తర్వాత ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా ఒక స్ట్రీమింగ్ డివైస్ ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ఇంకా బాగా రీసెర్చ్ చేసి ఇదైతే తీసుకున్నానమాట, ఆండ్రాయిడ్ టీవీ బాక్స్. ఇది ఎంఐ 4K టీవీ బాక్స్. ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో దీన్ని ఎందుకు తీసుకున్నానంటే ఇది ఆల్మోస్ట్ అన్నీ సపోర్ట్ చేస్తుంది అనమాట, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మీరు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కానీ ఎంఐ టీవీ స్టిక్ కానీ తీసుకుంటే వాటికి యూఎస్బి పోర్ట్ అయితే ఉండదు. మీరు ఎక్స్టర్నల్గా ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్ నుంచి చూసుకుందామంటే మాత్రం కుదరదు. సో దీనికైతే మనకి ఒక యూఎస్బి పోర్ట్ అయితే ఉంటుంది, మీరు మౌస్ కీబోర్డ్ లాంటివి కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఏదైనా పెన్ డ్రైవ్ ఉన్నా సరే వాటిని దీన్ని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే 200% ఇంప్రూవ్ అయిందనమాట. డైరెక్ట్గా 4K ప్రొజెక్షన్ సెట్టింగ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అక్కడ ఆండ్రాయిడ్ బాక్స్ నుంచి. సో నేను అందులో నుంచి అయితే ఓటీటీ స్ట్రీమ్ చేస్తున్నాను, చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదనమాట. సో అదైతే మనకి ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ గురించి అనమాట. సో అది యూజ్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను ఇంకా వేరే నోటీస్ చేసింది ఏంటంటే యూట్యూబ్లో ఇంకా రివ్యూస్ చూస్తే మనకి బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ ప్రొజెక్టర్లో వచ్చిన ఆండ్రాయిడ్ ఓఎస్లో అయితే ఎటువంటి సెట్టింగ్స్ అయితే లేవు బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి కానీ, కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కానీ. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ యూజ్ చేశారనుకోండి, దానిలో అయితే అడిషనల్గా సెట్టింగ్స్ అయితే వస్తాయి మీరు బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అయితే. ఈ ఇందులో ఎందుకు రాలేదు నాకైతే అర్థం కాలేదు. మరి తీసుకున్న తర్వాత అయితే నేను మొత్తం టెస్ట్ చేశాను, ఎక్కడ నాకు బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అయితే కనిపించలేదు. టీవీ కనెక్ట్ చేసినప్పుడు వస్తుంది కానీ ప్రొజెక్టర్ కనెక్షన్ చేసినప్పుడు అయితే రాలేదన్నమాట. మీరు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తీసుకుంటే అవి అయితే రావచ్చు. సో ఇదైతే ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఇదైతే దీనికి సొల్యూషన్ అనమాట, ఇంతకుమించి ఏమైతే చేయలేం. కానీ మీరు ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ యూజ్ చేయడమే మంచిది, ఆ ల్యాగినెస్ తట్టుకోగలం అనుకుంటే దానిలో యూజ్ చేయొచ్చు. కానీ లేకపోతే మీరు ఏదైనా స్ట్రీమింగ్ డివైస్ వాడుకుంటే మీకు మొత్తం సెట్ అయిపోతుంది. మీకు ప్రొజెక్టర్ కూడా ఎటువంటి రీస్టార్ట్ హీటింగ్ ఇష్యూస్ ఏమైతే ఉండవు, ఓన్లీ ప్రొజెక్టర్ మీద దానికి వర్క్ ఏదైతే ఉందో ప్రొజెక్షన్ అదొక్కటే చేస్తుంది కాబట్టి మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మీకు ప్రొజెక్టర్ కూడా ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే రివ్యూ. కాన్స్ అయితే చెప్పాను కదా, పిక్చర్ క్వాలిటీలో అయితే రేట్స్ కొంచెం ఆరెంజెస్లా కనబడుతున్నాయి. అండ్ 4K ఏదైతే వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారో అదైతే ఇంబిల్ట్గా అయితే యూజ్ చేయలేం, మనం ఇంకొక HDMI సోర్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఒక స్ట్రీమింగ్ డివైస్ కొనుక్కుని దాని నుంచి అయితే స్ట్రీమ్ చేసుకోవాలి. దీన్ని కొనొచ్చామని చూసుకుంటే 25K అయితే మార్కెట్ ప్రైస్ అయితే ఉంది, మీరు అమెజాన్ కానీ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఏంటంటే మనకి ట్రెండింగ్ గ్యాడ్జెట్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది, అది జెన్యున్ వెబ్సైట్, నేనైతే అందులో నుంచే పర్చేస్ చేశాను. సో వాళ్ళకి ఓన్లీ ఇదే బిజినెస్ అనమాట, ప్రొజెక్టర్స్, స్పీకర్స్, స్ట్రీమింగ్ డివైస్ ఏవైతే ఉంటాయో వాటిని హోల్సేల్గా అయితే సెల్ చేస్తూ ఉంటారు. సో నేనైతే అక్కడ నుంచి పర్చేస్ చేశాను. ఇదేం
ప్రమోషనల్ వీడియో కాదు, నేను మనీతో పర్చేస్ చేశాను అనమాట. మీరు కావాలంటే అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. మీకు ప్రైస్ కూడా అప్పుడప్పుడు ఏవో ఒక ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి, మీరు అక్కడైతే చెక్ చేసి మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. మీరు ఆండ్రాయిడ్ కన్సిడర్ చేసినా సరే, ఆండ్రాయిడ్ ఏదైతే ఉందో అది యూజ్లెస్ అని చెప్పాను కదా, దాన్ని కన్సిడర్ చేసినా సరే మనకి పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు థియేటర్ ఫీల్ అయితే ఇంట్లో ఒక బడ్జెట్లో కావాలనుకుంటే మీకు మంచి థియేటర్ ఫీల్ అయితే ఉంటుంది. మీరు మంచి హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కానీ ఏదైనా సెటప్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. అండ్ ఇది ఓన్లీ హోమ్ పర్పస్కి అయితే యూజ్ చేయండి, ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం కూడా నేను యూజ్ అవుతుంది అనుకున్నాను. మరి 10,000 లుమెన్స్ ఉంది కదా, అవుట్డోర్ కండిషన్లో కూడా యూజ్ చేయొచ్చు అయితే అనుకున్నాను. కానీ కొంచెం లైటింగ్ వచ్చినా సరే మనకు అంత బాగాలేదన్నమాట. ప్రొజెక్షన్ క్వాలిటీ అనేది మీకు ఓన్లీ కొంచెం డార్క్ ఏరియా అయితే ఉందో అక్కడైతే బాగుంటుంది. అలా కాకుండా ఫుల్ లైటింగ్ కండిషన్లో ప్రొజెక్షన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇదే స్కిప్ చేయండి. మనకి ఇంకొంచెం బడ్జెట్ పెంచుకుంటే ఆప్షన్లు అయితే ఉంటాయి అన్నమాట, సో వాటిని అయితే తీసుకోవచ్చు. సో ఏదైతే నా రివ్యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, లాస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వెల్ దిస్ ఇస్ వినీల్ సైనింగ్ ఆఫ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ 4:3 కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఒక హెచ్డిఎంఐ సోర్స్ మీద డిపెండ్ అవ్వాలి, ఒక స్ట్రీమింగ్ డివైస్ కొనుక్కుని దాని నుంచి అయితే స్ట్రీమ్ చేసుకోవాలి. హలో, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు.